కండక్టర్ లక్ష్మణా ఎటెట్ పోతావే మరి కొద్దిగా చూస్తూ చాలా అద్భుత పరిస్థితులు అవి టిఆర్ నగర్ 47-48 వాడుకు ఈ రోడ్డు మాస్క్ నచ్చినందుకు సార్ చూసి ఈ రోడ్డు బొందలు బాగున్నాయని రోడ్డు మొరం పోయిద్దామని చైర్మన్ గారు మరియు మా ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి దీనికి 2 లక్షలు గ్రాంట్ పెట్టడం జరిగింది. ఈ కచ్చ డ్రైన్ గురించి మరియు మొరం గురించి సార్కును మేడం గారికి ధన్యవాదాలు. గత కొద్ది సంవత్సరాలుగా కూడా టిఆర్ నగర్ ఏరియా ఎలాంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జాగృతి వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు మరియు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి సహకారంతో టిఆర్ నగర్ ఏరియాని జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. అభివృద్ధి దృష్ట్యా అలాగే వచ్చేది ఎలాగో వానాకాలం. ఇక్కడ అంతర్గత రహదారులు కూడా కొద్దిగా అసలు బాగలేవు, గుంతలు గుంతలుగా గతులు గతులుగా ఉన్నాయి. ఆ వానాకాలంలో నీరు నిల్వ ఉండి ప్రజలకు నడవడానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందస్తుగానే చర్యలు తీసుకునే దృష్ట్యా ఈరోజు గ్రావెల్ ఫిల్లింగ్ పనులు మొదలుపెట్టడం జరిగింది. సంజయ్ అన్న గారు మరియు స్థానిక కౌన్సిలర్లు పెద్దలందరి ఆధ్వర్యంలో కూడా అలాగే సుమారు 2 లక్షల విలువైన వర్క్తో ఉంది. 47-48 వార్డులలో కలిపి ఉంటుంది. అలాగే అన్నగారు కూడా ఈ టిఆర్ నగర్ ఏరియా పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. అన్ని రంగాల్లో కూడా ఎంతో వెనుకబడి ఉంది కాబట్టి అలాగే స్థానిక కౌన్సిలర్లు కూడా ఎప్పటికప్పుడు ప్రజల మధ్య ఉంటూ ఎల్లవేళల వారికి అందుబాటులో ఉంటూ ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే రానున్న రోజులలో కూడా అన్నగారి సహకారంతో టిఆర్ నగర్ ఏరియాని అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పరుస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జగిత్యాల పట్టణ శివారులోని టిఆర్ నగర్ గ్రామ పంచాయతీని జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేసి ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న సందర్భంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన చైర్పర్సన్ సోదరిమణి
श्री चांद पाशा गारिकी माजी सर्पंच गारिकी वार्ड मेंबर्लकु ई प्रांत पेद्दलंदरिकी अदे विधंगा मुनिसिपल कमिश्नर गारिकी डी गारिकी इंजनीरिंग अधिकारुलकु पात्रिके टीआर नगर दादापु ఒక 30 సంవత్సరాల క్రితం ఇక్కడ కడు బీదస్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతం మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిజంగా చెప్పాలంటే అభివృద్ధికి నోచుకోలేదు ఒక గ్రామంగా ఉండింది దాన్ని మున్సిపాలిటీలో విలీనం చేసి అభివృద్ధి చేయాలనే ఆలోచన తోటి అప్పుడు ప్రీతం నాయకల్ కవిత గారు మేము అందరం కూడా దీన్ని మున్సిపాలిటీలో విలీనం చేయించింది ఎందుకంటే ముఖ్య కారణం ఈ టిఆర్ నగర్లో ఉండే ప్రతి వాళ్ళు 90% మంది జైత్యాల పట్టణానికి వచ్చి వారి వివిధ వృత్తుల్లో జీవించే వాళ్ళు రకరకాల పనులు చాలా మంది కూడా బీద వాళ్ళు రెండోది మనకు జైత్యాల అర్బన్కు ఒక 4000 ఇండ్లు మంజూరు అవడం మరి గ్రామాలకైతే కొద్ది ఇండ్లు తక్కువ ఉండే పట్టణంకి ఎక్కువ ఉన్నాయి బీద వాళ్ళు కాబట్టి ఇండ్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటదని చెప్పి దీన్ని ముఖ్యంగా టిఆర్ నగర్ను జైత్యాల మున్సిపాలిటీలో కలిపాం అదే విధంగా మున్సిపల్ కూడా కంపారిటివ్ నిధులు కూడా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే చాలా అభివృద్ధి అవసరం ఉండే గౌరవ మంత్రి వర్లు కేటి రామారావు గారిని అడిగైన చేయాలని చెప్పి ఆలోచనతో ఇవన్నీ చేయడం జరిగింది మరి ఇక్కడ చాలా అంటే వాస్తవానికి అభివృద్ధి చేయాలంటే కొన్ని కోట్ల నిధులు కావాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఒక స్పెషల్ ప్యాకేజీ లాగా కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ నీటి సమస్య కూడా చాలా ఉండేది మరి అలాంటిది మన మిషన్ బయట కార్యక్రమం వచ్చిన తర్వాత రెండు కొత్త ట్యాంకులు ఏర్పడ్డాయి ఆ ట్యాంకులు కూడా నింపుతా ఉన్నాం ఇంటింటికి పూర్తిగా ఇప్పటికీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు దానిపైన కూడా దృష్టి పెడతా ఉన్నాం కానీ అట్ ద సేమ్ టైం ఆ బల్క్ వాటర్ అయితే నీళ్ళకి ఎక్కే విధంగా ఆ నీళ్ళన్ని క్లోరినేషన్ అయ్యే విధంగా కూడా మేము చైర్మన్ గారు మరియు అధికారులు కౌన్సిలర్లు కూడా తీసుకుంటా ఉన్నాం అవసరం ఉన్నకడికి ట్యాంకర్లు కూడా పంపడం జరుగుతోంది ఇక్కడ మెయిన్ రోడ్కు ఒక 15 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది సీసీ రోడ్ అది తప్పకుండా తొందరగానే పని మొదలు పెట్టేలా కూడా చూస్తాం అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ లేదు చాలా ఇక్కడ లేని సమస్య అంటూ లేదు చాలా సమస్యలు ఉన్నాయి తప్పకుండా దీనిపైన నేను మిగతా కౌన్సిలర్స్ని కూడా రిక్వెస్ట్ చేసి చైర్మన్ గారు వైస్ చైర్మన్ అందరం కూడా కలిసి ఎక్కువ నిధులు పెట్టే విధంగా 47, 48 వార్డు రెండు వార్డులు చేయడం జరిగింది ఈ గ్రామ పంచాయతీని ఈ రెండు వార్డులకు కూడా ఎక్కువ నిధులు పెట్టే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం వాస్తవానికి ఇప్పటికే పని మొదలయ్యేది ఉండే ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెలకు 90 లక్షల రూపాయల నిధులు జగిత్యాల మున్సిపాలిటీకి ఇస్తున్నారు ఇది ఎన్నడూ కూడా ఈ స్థాయిలో నిధులు రాలే కానీ అనుకోకుండా అందరూ తెలుసు ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అవుతున్నది కరోనా తోటి మరి కేటి రామారావు గారు మననే చెప్పారు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఓదికు కరోనా ఉంది మళ్ళా రేపు వానలు పడితే అంటువ్యాధులు వస్తే లేని బాధకు వస్తుంది మన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మీకు ఇప్పుడు తెలుసు ఇదివరకే కరోనా తోటి పేషెంట్లని అవన్నీ కూడా హాస్పిటల్లో డాక్టర్లంతా చాలా బిజీ అయి ఉన్నారు కాబట్టి వ్యాధులు రాకుండా నివారించుకోవాలి మొన్ననే చెప్తే ఆదివారం నాడు ఎక్కడికక్కడ శుభ్రం చేసుకోవాలంటే మా చైర్పర్సన్ గారి ఇంట్లో మా ఇంట్లో అందరి ఇళ్లలో జడ్పీ చైర్పర్సన్ ఇంట్లో మేమందరం కూడా క్లీన్ చేసుకున్నది మీరు అందరూ చూడడం జరిగింది ప్రతి వాళ్ళు కూడా ఇదొక సొంత సామాజిక బాధ్యతగా పెద్దలు అదేవిధంగా ఏ ఇంటి కాయలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అభివృద్ధి విషయంలో తప్పకుండా ప్రత్యేకమైన దృష్టి పెడతామని చెప్పి కూడా మనం చేస్తూ ఈరోజు మీరు రాగానే వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.